త్వరలో పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమం కూడా జరగనుందని, ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో బీజేపీ పట్టణాధ్యక్షులు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పట్టణ శాఖ నూతన కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండలు, స్వచ్ఛ భారత్ స్టేట్ కో కన్వీనర్ బుర్రి మురళీధర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాట సూర్యనారాయణ రాజుతో కలిసి గండి కొండలరావు రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు అందరికి స్వీట్లు పంచారు. అనంతరం పసుపులేటి సత్యబాబు గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ వాసంశెట్టి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు లింగంపల్లి రవీంద్రబాబు, స్వచ్ఛ భారత్ జిల్లా కో కన్వీనర్ ఓలెట్టి వెంకటేశ్వరరావు, గొల్లప్రోలు పార్టీ పట్టణ రూరల్ అధ్యక్షులు చుట్టా మధు, పోసిని సత్యనారాయణ, బండే శ్రీనివాస్, వరదా బ్రహ్మాంశి, మేడితి రవితేజ, కరది సత్యనారాయణ, కొమ్మిరెడ్డి వీరభద్రారావు, సైతన సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పిఠాపురం పట్టణ శాఖ తరఫు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ రాష్ట్రం కానీ జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కార్యక్రమం పార్టీ వారు ఆలోచించే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇక్కడి నుంచే నడిచే విధంగా ప్రయత్నిస్తాము. అలాగే పట్టణంలోని పార్టీని కూడా బలోపేతం చేసినందుకు మా అందరూ కూడా కృషి చేస్తాం అనేసి, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వివిధ సంక్షేమ పథకాలు కూడా పిఠాపురం యొక్క ఈ 42 బూతుల్లో కూడా తీసుకెళ్ళి పార్టీకి మరింత కృషి చేసే విధంగా కృషి చేస్తుంటామని, అలాగే ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గంలో అందరూ నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ యొక్క టౌన్లో పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళి ఈ యొక్క డబ్ల్యూజీ సర్కార్ ఏంటనేది ప్రజలకి చూపిస్తాం, వాళ్ళ ఆశలు నిలబెట్టుకుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 2014లో కూటమిలో పనిచేసాం. మా కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా పోరాడిన ఈ కార్యకర్తలు ఇప్పుడు ఈ కూటమిలో వాళ్ళకి తగిన గౌరవం, సీనియర్లందరికీ తగిన గౌరవంగా తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన ప్రజలకి సేవ చేసే అవకాశం, ప్రజలకు లబ్ధి చేసే అవకాశం మనకి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. అందరూ కూడా దానికి అనుగుణంగా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. త్వరలోనే ఒక 15 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయి. మనకు భారీ సంఖ్యలో బీజేపీలోకి సభ్యులుగా జాయిన్ చేసుకుని మన పార్టీని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తారని, రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరిగి క్రియాశీల సభ్యులు జాయిన్ అవ్వి వాళ్ళ చేత నూతన కమిటీలు ఏర్పడతాయి. అప్పటి వరకు బొత్తులేటి సత్యబాబు గారు పట్టణాధ్యక్షులుగా ఉంటారు.